హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఒక కిడ్నీ రేకెట్ మన విశాఖపట్నంలో బయటికి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ 17th July 2018లో ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది మన శ్రద్ధ హాస్పిటల్ విశాఖపట్నంలో. దానిలో చేసిన డాక్టర్ ప్రభాకర్, ఈయనకి వెనకపోతే ద కంప్లైనెంట్ కిడ్నీ డోనర్ ఏమి ఉన్నారో ఆయన వచ్చి ఒక కొన్ని రోజుల ముందు నా దగ్గర వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సార్ అలా అలాగా నాకు కిడ్నీ ఒక తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయించారు. నాకు 12 లెగ్స్ వాళ్ళు అడిగారు. ఆ 12 లెగ్స్లో డీల్ జరిగింది. బేసికలీ 12 లెగ్స్ డీల్లో ఈయనకు 5 లెగ్స్ ఇచ్చారు, ఇంకా 7 లెగ్స్ ఇవ్వలేదు. తర్వాత ఇవన్నీ ఇల్లీగల్గా నాకు రేప్ చేయించి చేశారంటే దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. సో ఇప్పటివరకు వచ్చిన ఇన్వెస్టిగేషన్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక టీ పార్థ సార్థి 30 ఇయర్స్ ఆయన హైదరాబాద్ నుంచి, ఒరిజినలీ ఫ్రమ్ కర్నూల్ బట్ లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు, కూకట్పల్లిలో. ఆయన ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న ఈ వాంటెడ్ ఆన్లైన్లో చూసేటప్పుడు ఆయనకు ఒక అడ్వర్టైజ్మెంట్ కనపడింది, కిడ్నీ సేల్కి ఇస్తే బాగా డబ్బు వస్తాయంటే. ఆయన ఆ లాలచ్లో వచ్చి అక్కడ ఆ ఆన్లైన్లో ఉన్న నెంబర్కి ఆయన కాంటాక్ట్ చేశారు. ఆయన ద్వారా ఇంకా ఒకటి ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన డాక్టర్ ఎం మంజునాథ్. ఈయన యాక్చువల్లీ ఆయుర్వేద డాక్టర్, బెంగళూరులో ఉన్నారు. ఆయనకు కాంటాక్ట్ అయ్యారు. సో మంజునాథ్ ఈయనకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అలాగలాగ మీరు కిడ్నీ డొనేషన్ ఇష్టం ఉంటే మేము చేస్తాము ఇది. సో దెన్ ఆయనకు బెంగళూరు పిలిచారు. అక్కడ కొన్ని టెస్టులు జరిగింది. టెస్టులు జరిగిన తర్వాత ఆ డాక్టర్ మంజునాథ్కి మన ఇక్కడ శ్రద్ధ హాస్పిటల్కి ఆల్రెడీ లింకేజ్ ఉన్నాయి. సో ఆయన ఇక్కడ కాంటాక్ట్ చేసి అలాగే ఒక డోనర్ వచ్చారు. పేషెంట్ ఏమి ఉంటే మేము చేస్తాము అంటే దెన్ వాళ్ళు ఇక్కడ పిలిచారు. ఆయనకి పిలిచి కొన్ని టెస్ట్ చేయడం జరిగింది. అలాగా వాళ్ళు డాక్టర్ ఈ శ్రద్ధ హాస్పిటల్లో ఈ డాక్టర్స్ కూడా ఈ పేషెంట్ కూడా అప్రోచ్ అయి ఉన్నారు, బికాజ్ దే ఆర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ హాస్పిటల్. సో ఆన్లైన్లో చూసి ఆల్రెడీ ఆ పేషెంట్ వాళ్ళ దగ్గర రిజిస్టర్డ్ ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దెన్ ఆయనకు పిలిచి వీళ్ళు ఏం చేశారంటే, యాక్చువల్లీ యాజ్ పర్ యాక్ట్ మన ఓన్లీ రిలేటివ్స్ కిడ్నీ వాలంటరీగా ఇవ్వగలుగుతారు, లేకపోతే మన జీవన్దాన స్కీమ్ ప్రకారం యాక్సిడెంట్ కేసెస్లో ప్రయారిటీ ప్రకారం విత్ ద కన్సెంట్ ఆఫ్ బ్రెయిన్ డెడ్ పీపుల్ ఫ్యామిలీ కన్సెంట్తో ప్రయారిటీ ప్రకారం పర్మిషన్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది, డొనేషన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే, బికాజ్ లీగల్గా ఇవ్వలేరంటే ఒక ఫర్జీ ఆధార్ కార్డ్ ఈయన పేరు మీద ప్రిపేర్ చేశారు. ఈయన విక్టిమ్ పేరు, రిసిపియంట్ ఎవరు ఉన్నా ఆయన బ్రదర్గా ఆధార్ కార్డ్ ప్రిపేర్ చేశారు. విక్టిమ్ పేరు మన టీ పార్థసారథి. సో ఆయన పేరు మీద యాజ్ ఏ బ్రదర్ ఆఫ్ ద రిసిపియంట్ ఆ పేషెంట్ బ్రదర్గా ఆధార్ కార్డ్ ప్రిపేర్ చేసి దానిలో ఇది కూడా ఫేక్ ఆధార్ కార్డు, అడ్రస్ కూడా ఆ సేమ్ అడ్రస్ రాయించారు. ఆయన బ్రదర్ అడ్రస్, మన పేషెంట్ బ్రదర్ అడ్రస్ రాపించారు. అలా బ్లడ్ శాంపిల్స్ అన్ని టెస్ట్ చేసుకోవాలా, ఆ ప్రాసెస్ సరిగా చేయలేదు. అండ్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత ఈ కంప్లైనెంట్స్కి ఇప్పటి వరకు 5 లెగ్స్ ఇచ్చారు. 12 లెగ్స్లో డీల్ జరిగింది. దాంట్లో 5 లెగ్స్ ఇచ్చారంటే తర్వాత ఆయనకి డబ్బు లేదంటే ఇచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దీనిలో ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హాస్పిటల్స్కి 12 లెగ్స్ రూపీస్ ఇచ్చారు పేషెంట్ తరఫు నుంచి, రిసిపియంట్ తరఫు నుంచి. అలాగా ఈ డాక్టర్ ప్రభాకర్ ఉన్నారు, డాక్టర్ ప్రభాకర్కి 11 లాక్స్ రూపీస్ ఫీజుగా ఇవ్వడం జరిగింది దీనికి.
సో ఇప్పుడు ఈరోజు మేము డాక్టర్ మంజునాథ్ బెంగళూరు నుంచి, అలాగే డాక్టర్ ప్రభాకర్ ఫ్రమ్ శ్రద్ధా హాస్పిటల్, ఇద్దరుకు అరెస్ట్ చేయడం జరుగుతున్నాయి. వాళ్ళకు ఇప్పుడు రిమాండ్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మొత్తం రికార్డ్లో ఇప్పటి వరకు కొన్ని సమాచారం వచ్చిన ప్రకారం లాస్ట్ ఇయర్ ఈ శ్రద్ధా హాస్పిటల్ ఐ థింక్ 10 to 12 అలాగ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఆ ట్రాన్స్ప్లాంట్ కూడా ప్రాసెస్గా జరిగిందా లేదా ఇది కూడా మేము ఇప్పుడు వెరిఫై చేయడం జరుగుతుంది. అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయా లేకపోతే అలాగ ఫేక్ ఫోర్స్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి చేశారా ఇది కూడా మేము వెరిఫై చేస్తాము. ఇది కాకుండా మీ తర మీడియా ద్వారా నా రిక్వెస్ట్, అందరూ హూ ఎవర్ ఇస్ ద విక్టిమ్ ఆర్ ఎనీబడీ, అలాగ ఎవరికి జరిగింది అంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ ఏ కంప్లైంట్. సో వీ వాంట్ టు స్టాప్ దిస్ మినేస్. సో దిస్ సేల్ ఆఫ్ ఆర్గన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ వీ కెన్ స్టాప్ వన్స్ ఫర్ ఆల్. అలా కాకుండా ఈ ఆన్లైన్లో కొన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటాయి. ఇఫ్ ఎనీబడి కమ్స్ టు నో లైక్ దాట్ ప్లీజ్ ఇన్ఫార్మ్ ఆన్ ఐదర్ ఆన్ అవర్ వాట్సాప్ గ్రూప్ ఆర్ డయల్ 100 ఆర్ ఎనీవేర్ వేర్ ఎవర్ ద ఫీల్ ఫిషీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ వీ కెన్ ఇమీడియట్లీ ఇన్క్వైర్ ఇన్ టు దోస్ థింగ్స్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్. సో ఇఫ్ ఫర్దర్ డీటెయిల్స్ ప్రాబ్లీ విదిన్ 2-3 డేస్ అబౌట్ అదర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ ఆల్ విల్ బి ఏబుల్ టు నో వన్స్ వీ get all these details from hospital and I will be verifying into all transplants wherever it has happened.